హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజుని మన వంటలకి స్వాగతం. ఈరోజు తయారు చేసుకునే రెసిపీ అవిసె గింజల లడ్డు అండి. దానికి కావాల్సిన పదార్థాలు అవిసె గింజలు, బెల్లము, నువ్వులు, డ్రై ఫ్రూట్స్ అండివి, బాదం, కాజు, ద్రాక్ష, ఇలాచి ఇవి. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు మనం అవిసె గింజల్ని వేసేసుకుందాం. దీంట్లో ఒక బౌల్ తీసేసుకున్నాను అవిసె గింజలు. ఇప్పుడు వీటిని ఇలా వేయించేసుకుందాం. ఇవి చిటపటలాడుతూ ఉంటాయి, సేమ్ నువ్వులలాగా అలాగే అనాలి. అలా అనేంత వరకు ఉంచేసుకొని తీసేసుకోవాలి. ఓకే అండి, ఇదో ఇవి మనకు వేగిపోయినాయి. ఇప్పుడు మనము వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇలా. అలాగే దీంట్లోనే మనం నువ్వులు తీసుకుందామండి. ఇది చిన్న బౌల్తోనే ఒక బౌల్ తీసుకున్నాను. వీటిని కూడా చిటపటలాడేటట్టు, ఇవి నువ్వులు చిటపట అంటే కదా, ఇవి కూడా అలాగే వేయించేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఓకే అండి, ఇవి కూడా వేగిపోయినాయి. మనము వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనం ఇదే పాన్లో మనము ఘీ వేస్తున్నానండి. ఒక 2 టీ స్పూన్స్ వేస్తున్నానండి. ఇవి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కాజు, బాదం, ఇవి వీటిని వేయించేసుకుందాం ఇలా వేసుకొని. ఓకే, మనకి ఇవి వేగిపోయినవి. ఇప్పుడు మనము వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనము ఇవి వేయించి పెట్టేసుకున్నవి మనకు చల్లారినాయి కూడా. ఇప్పుడు దీంట్లో మిక్సీ జార్లోకి తీసేసుకుందాము వీటిని, నువ్వులను, అవిసెలను. ఇప్పుడు అలాగే బెల్లం వేసుకున్నాము. ఇది బెల్లం తురిమి పెట్టేసుకున్నది. నేను 1½ వేస్తున్నాను. 1 వేశాను, ఇప్పుడు ఇంకా 1/2 వేస్తాను. ఇదిగో 1/2 వేస్తున్నాను. 3/4 ఇలాచి వేస్తున్నాను. ఇప్పుడు మనం బెల్లం 1½ తీసుకున్నాం కదా. స్వీట్నెస్ తక్కువ తినే వాళ్ళు 1 వేసుకోవచ్చు. స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు 1½ వేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో సగం వేస్తున్నాను. సగం మిక్సీ పట్టేసుకున్నాక దాంట్లో కలిపేసుకొని చుట్టేసుకుందాం ఉండలు. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే అండి, మనము ఇది మిక్సీ పట్టేసుకొని ఇలా దీంట్లో పాన్లోకి తీసేసుకున్నాము. ఇవి ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్, ఇంకా మిగిలి ఉన్నవి. సగం వేశాను, సగం ఇంకా మిగిలించుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఇవి కలిపేసుకొని ఉండలు చుట్టేసుకుందాము. ఇలా కలిపేసుకుందాము. ఓకే అండి, మనం ఇలా ఉండలు చుట్టేసుకుందామండి. ఒకవేళ మనకు ఉండ సరిగా రావడం లేదు అని అనుకుంటే, ఇదో ఇప్పుడు నాకైతే పర్ఫెక్ట్గా ఇలా ఉండ వచ్చేసింది. రాలేదు అని అనుకుంటే కొన్ని కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, ఆ పాలు కొన్ని యాడ్ చేస్తూ మనం ఉండ చుట్టేసుకోవచ్చు. ఇప్పుడు నాకైతే ఇలా వచ్చేసింది, నేనేమి యాడ్ చేయడం లేదు. అన్నీ ఇలా మనం ఉండలు చుట్టేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందామండి. అన్నింటి మీద ఇలా వచ్చేస్తుంది నాకైతే. ఒకవేళ రాని పక్షంలో మనం అలా కొన్ని కాచి చల్లార్చిన పాలను యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి అవిసె గింజల లడ్డు రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా వచ్చినాయో, చాలా బాగుంటవి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చినాయో, నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ అవిసె గింజల వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకోసం దీన్ని మనం డైలీ డైట్లో ఏదో ఒక రూపంలో డైట్లో చేర్చుకుంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.